ఇవాళ బాలకృష్ణ గారు గాని ఆయన మిగతా తోబుట్టువులు గాని మిగతా కుటుంబ సభ్యులు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులేదో అనేసినట్టుగా వారి సోదరుని మాట్లాడి అనే నిజమని నమ్మి మాట్లాడటం అనేది కూడా బాధాకరమైన విషయం ఇందులో మనకు అర్థమయ్యేది సాక్షాత్తు వారికి జన్మనిచ్చినటువంటి ఎవరైతే బాలకృష్ణ గారు గాని వారి కుటుంబ సభ్యులందరూ కూడా జన్మనిచ్చినటువంటి పెంచి పోషించినటువంటి వారి తండ్రి గురించే వారి బుర్రల విషయం ఎక్కిచ్చడానికి విషయం ఎక్కిచ్చగలిగినంత నేర్పరితనం పనితీరు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనకుండానే వారి సోదర గురించి వారి తోబుట్టు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారని నమ్మించడం అనేది వారికి చాలా చిన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు సాక్షాత్తు ఎంటి రామారావు గారు ఏదేదో చేసేశాడని ఆయనకు దుర్మార్గుడని దుష్టుడని కన్న బిడ్డల్ని నమ్మించగలిగేటువంటి నేర్పరితనం ఆయనలో ఉన్నది ఇవాళ ఒక ఇద్దరు శాసనసభ్యులు సాధారణ శాసనసభ్యులు ఏదో అన్నారని సృష్టించడం నమ్మించగలగటం అనేది ఆయనకి చాలా చిన్న విషయం అనేది ఇవాళ మనకు అర్థమవుతుంది పాత సంఘటనలు చరిత్ర ఒకసారి చూసుకుంటే ఎంతమంది అసలు మొత్తం రామారావు గారి కడుపుని ముట్టినటువంటి కూతుర్లు కొడుకులు కన్న తండ్రిని కూడా వదిలేసి ఆయన్ని పడేయడానికి అందరూ సహకరించారంటే ఎంతగా తండ్రి మీద విషపు మాటలు నమ్మించగలిగి ఉంటాడు లేకపోతే ఏ తండ్రినైనా పడేయడానికి ఏ తండ్రినైనా అవమానం చేయడానికి ఏ తండ్రినైనా మానసికంగా కుంగదీయడానికి ఏ పిల్లలు ఒప్పుకుంటారు అందులో క్షణ క్షణం మేము రామారావు కుటుంబం మేము ఎన్టీఆర్ కుటుంబం మాలో ప్రవహించేది ఎన్టీఆర్ రక్తం అని గర్వంగా చెప్పుకునే పిల్లల్ని కూడా ఆ రోజు రామారావు గారికి వ్యతిరేకంగా వారి మనసుల్లో వారి బుర్రలో విషం ఎక్కించగలిగేంత నేర్పరితనం మరి ఉంది కాబట్టి ఇవాళ అనని మాటను కూడా వారి శ్రీమతిని ఎక్కడ అనగపోయినా వారి పేరు తీగిపోయినా ఈ రకంగా ఆపాదించి ఈ రకమైన దుర్మార్గమైన రాజకీయ ప్రక్రియకి రాజకీయ క్రీడకి తెరలేపడం ఇక పైన భగవంతుడు చూడాల్సిందే తప్పితే ఇంకెవరం కూడా దీన్ని మార్చగలిగేటువంటి స్థితి ఎవరికుంది ఇంకా ఈ స్థితిలో ప్రవర్తించటం మరొకసారి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం వాస్తవాలు మాట్లాడితే మీ అనుభవానికి ఒక పరమార్థం ఉంటుందనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది అనని మాటల్ని జరగని విషయాల్ని ఈ రకంగా అసలు నిన్న అసెంబ్లీలో గొడవలకి తార్కాణం మీరు ఒక వ్యక్తిని ప్రేరేపించి ఒక శాసనసభ్యుడిని ఇష్టారాజ్యంగా వదులుతాం కాబట్టే అసలు ఏదో ఒకటి ఇట్నుంచి అట్నుంచి గొడవలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అసలు నిన్న సావధానంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనరంజకంగా అసెంబ్లీలో వ్యవసాయం పట్ల చర్చ జరుగుతుంటే ఎన్ని మాట్లాడింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఉద్దేశించి సభలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా నిన్న చర్చ జరుగుతున్నప్పుడు కానీ ఈ జరుగుతున్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా నిన్న చంద్రబాబు నాయుడు గారు మైక్లో రికార్డులోకి వెళ్ళేట్టుగా పనిగట్టుకుని ఆయన మాట్లాడింది ఆయన మీ బాబాయ్ హత్య గురించి బాబాయ్ గురించి గొడ్డల గురించి తల్లి గురించి చెల్లి గురించి కూడా చర్చిద్దామని చెప్పని ప్రస్తావన చేసింది వారి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు సభలో లేకపోయినా అక్కడ జరగని సందర్భాన్ని వారి శ్రీమతి గారి పేరు రాని పరిస్థితుల్లో కూడా ఈ రకంగా చేయటం అనేది ఇక ఆయన ఈ రాజకీయాలను ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఈ రాష్ట్ర రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని ఎన్ని మలుపులు తిప్పుదాం అనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఇవాళ ఆయన ఒకటే కాకుండా అందరూ వీధుల్లోకి రండి మోకాళ్ళ మీద నుంచోండి కొవ్వొత్తులు పట్టుకోండి నిరసన తెలియజేయండి అంటున్నారు ఎవరికి నిరసన ఎందుకు నిరసన ఏమన్నారని ఎవరిని అన్నారని
ఎక్కడికి అంటే ఏ ఏమి తయారు చేస్తున్నారు ఇవాళ ఒక నిరసనకి అర్థం పరమార్థం ఉండాలి విషయం ఉండాలి దానికి మూలం ఉండాలి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తులతో రైతుల విజయాన్ని పురస్కారంగా రైతుల విజయం సాధించినటువంటి భారతదేశ రైతు సాధించిన విజయాన్ని అద్దం పడుతూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేస్తుంది దానికి అర్థం ఉంది ఒక సంవత్సర కాలం పాటు అత్యంత బలంగా ఉన్నటువంటి మొండిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేసినటువంటి చరిత్ర రైతులది కాబట్టి రైతులకు సంగీభావంగా రైతుల్ని మెచ్చుకుంటూ ఈ విజయాన్ని రైతులకు అంకితం చేస్తూ ఇవాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తుంది దానికి ఒక మూలం ఉండాలి కదా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత బహిరంగంగా రైతు చట్టాలను వెనక్కి తీసుకోమని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే బందుకు సహకరించడం బందుకు మద్దతు పలకడం దేశంలో ఏ రాష్ట్రం కూడా జరగల ఇంత బహిరంగంగా రైతులకు మద్దతుగా నిలిచినటువంటి ఆలోచన తత్వం జగన్ మోహన్ రెడ్డి గారిదైతే ఇవాళ భారతదేశంలో ఇంత గొప్ప విజయాన్ని అంటే ఒక ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని ఒక సంవత్సరం పైగా పోరాటం చేసి ఆ ప్రభుత్వాన్ని వెనక్కి మళ్ళించేలా చేసినటువంటి రైతుల్ని కీర్తిస్తూ ఇవాళ కోతుల ర్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో రైతులకు మద్దతుగా రైతులకు విజయానికి జయజయలు పలుకుతూ కోతుల ర్యాలీ ప్రతి ఒక్కరూ చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అసత్యాలను నమ్మబాకండి రాజకీయం కోసం ఆయన ఈ పని చేయలే ఇంతకన్నా ఇంకా దిగడలే అనుకున్న మెట్టు దిగడలే అనుకున్న ప్రతిసారి ఆయన ఇంకా 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 పాతాళానికి దిగేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం దేవుడు లాంటి పేదల గుండెల్లో దేవుడితో సమానమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఎన్టీ రామారావు గారి మీదే వారి కన్న బిడ్డలతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది అభిమానించేటువంటి అభిమానుల గుండెల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి గురించి విషాన్ని ఎక్కించగలిగిన వాడు వ్యతిరేకతను ఎక్కించగలిగిన వాడు అసత్యాలని ప్రచారం చేయడంలో మొనగాడిగా మనం చూశాం అంతటి వాడికి ఈ చిన్న విషయం ఇవాళ నిన్న జరిగినటువంటి ఒక సంఘటనని జరిగినట్టుగా చిత్రీకరించి దాన్ని ప్రచారం తీసుకెళ్తాం అనేది ఆయనకి చాలా వెన్నతో పెట్టినటువంటి చిన్న విషయంగా భావిస్తూ మరి ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత వికృతమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక దేవుడే అండగా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంతకన్నా వికృతంగా రాజకీయాలు చేసే పరిస్థితులు ఈ దేశంలో ఎక్కడ ఉంటాయని నేను అనుకోవట్లేదు